దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మత్తయి శుభవార్త 25:21 నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మనము వినిన ఈ వాగ్దానమును పరిశీలిస్తే జీవాధిపతియును సకలమును చేయగలిగిన శక్తివంతుడగు యేసుక్రీస్తు ప్రభువు నొద్దకు మనము వచ్చి ఆయనను వేడుకొనగా మనము అడిగినవన్నీయు ఆయన కృపను బట్టి ఆయన మహిమైశ్వర్యమును చెప్పున మనకు సమస్తమును దయచేస్తారు. మనలో ప్రతి ఒక్కరమును ఆయన ద్వారా మేలులు పొందిన వారమే. ఆయన నాకు ఏ మేలు చేయలేదు అనువారు బహుశా ఎవ్వరూ ఉండరేమో. అయితే మేలులు పొందుకోవటం ఒక ఎత్తైతే, ఆ పొందిన మేలులను అనుభవించుచు స్థిరపరుచుకోవటం మరొకెత్తు. చాలామంది జీవితాల్లో మంచి కార్యాలు పొందుకుంటూ ఉన్నారు, కానీ అవి వారికి స్టాండర్డ్గా ఉండటం లేదు. మంచి జరిగిందని సంతోషించే లోపే వాటిని కోల్పోతూ ఉన్నాము. ఇలా ఎందుకు జరుగుతుందో అని మనలో అనేకులకు చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే మన ప్రశ్నలన్నిటికీ ఈ వాగ్దానము ద్వారా దేవుడు చక్కని జవాబునిస్తున్నారు. మనము అడిగిన వెంటనే మనకు మేలులు అనుగ్రహించు దేవుడు మేలులు పొందిన మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తారు. ఒకవేళ మనం ఆయనకు నమ్మకముగా లేకపోతే పొందిన మేలును పోగొట్టుకుంటమే కాదు, రాబోవు కాలములో మరి అధికమైన మేలులు కూడా పొందుకోలేము. నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్న వారికి సమృద్ధిగా ఇవ్వబడుతుంది. నమ్మకత్వం లేని వారికి కలిగినది కూడా వారి వద్ద నుండి తీసివేయబడుతుంది. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మరి నేడు మనము ఎలాగున ప్రవర్తిస్తున్నాము? దేవుడు మనకు దయచేస్తున్న మేలుల విషయములో మనం ఆయనకు నమ్మకముగా ఉంటున్నామా? ఇంతకీ మనము ఏ విషయంలో నమ్మకముగా ఉండాలండి? మొదటిగా దేవుడు మనలను జ్ఞాపకము చేసుకుని మనకు సమస్తమును దయచేస్తున్నప్పుడు తిరిగి మరల ఆయనకు అర్పణలు అర్పించు విషయములో నమ్మకముగా ఉండాలి. దేవుడు తన పరిచర్య నిమిత్తము ఉత్సాహముగా ఇచ్చువానిని ఆయన ప్రేమిస్తారు. నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగుతాయి. రెండవదిగా కృతజ్ఞత చెల్లించు విషయములో మనము దేవునికి నమ్మకముగా ఉండాలి. ఆయన ద్వారా మనము పొందిన మేలులన్నిటిలోనూ ఆయన మనకు చేసిన ఉపకారములన్నిటిలోనూ దేనిని మనము మరవకూడదు. నేడు మనము ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృపయే కారణం కదా. మూడవదిగా దేవుని యొద్దకు వచ్చి ఆయన ముందు ఒప్పుకుని విడిచిపెట్టిన పాపముల జోలికి మరెన్నడనూ తిరిగి చూడకూడదు. ఎల్లప్పుడూ దేవుని భయం కలిగి మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మరి నేటి నుంచి మనమందరము కూడా దేవుని దృష్టికి నమ్మకముగా ప్రవర్తిద్దామా? నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయని, మీరు మమ్మను ప్రేమించి మాకిచ్చిన సమస్తములో మీరు నమ్మకత్వాన్ని పరీక్షిస్తారని ఈరోజు వాగ్దానము ద్వారా తెలుసుకున్నాము. వాక్యానుసారముగా మీ దృష్టికి నమ్మకముగా ఉండి నీవిచ్చు సకలమును సమృద్ధిగా అనుభవించే భాగ్యం నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున
ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.